హాయ్ అండి, నా పేరు సాయి. నేను ఈరోజు బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎవరు ఈ వీక్లో దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. రెగ్యులర్గా చూస్తుంటాను. సో అంటే కొంచెం బాగున్నాయి గేమ్స్ పరంగా కానీ టాస్క్ పరంగా కానీ ఛాలెంజింగ్ కొంచెం బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనే దాని మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గేమ్ పరంగా చూస్తే కానీ టాస్క్ పరంగా ఏ విషయంలో అయినా చూసుకుంటే కొంచెం హిమజ గారు కొంచెం లో, నా లెవెల్ ప్రకారం కొంచెం లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆమెనే ఎలిమినేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఆమెనే అవుతుందని నేను అనుకుంటున్నాను. నా పేరు మహేష్ కుమార్ రెడ్డి. నేను బిగ్ బాస్ 3 రోజు డైలీ చూస్తూ ఉంటాను. నా ఉద్దేశం ఏంటంటే ఐశ్వర్యరెడ్డి గారు మాత్రమే ఎలిమినేట్ అవుతారని నాకు అభిప్రాయం. ఏంటండి, ఏంటి రెగ్యులర్గా చూస్తున్నాను బిగ్ బాస్. ఆ వితిక ఏంటండి, ఆ వరుణ సందేశ్ ఆవిడ భార్యాభర్తలు ఇళ్ల దగ్గర ఉండాలి కానీ ఇలాంటి చోటు 100 మంది చూసే దగ్గరికి వచ్చి ఒకే మంచం మీద రొమాన్స్ అబ్బాయి బాగోలేదండి. ఆ వితిక అన్న ఆమెని ఎలిమినేట్ చేసేస్తే చాలా బాగుంటుంది. ఆవిడేమో ఆ బొంగుడి మీద అలగడము, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళడం, ఆయన వెళ్ళడం, సారీ చెప్పడము, తీసుకురావడము, ఇదే సరిపోతుంది. వాళ్ళకి ఏం ప్లే చేస్తున్నారో, అక్కడ ఏం ఆడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు వాళ్ళిద్దరు సంగతిని. ఆ ఇతికాని ఎలిమినేట్ అవుతుందని చేసేస్తే చాలా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. హాయ్ అండి, నా పేరు శ్రీధర్. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్స్ అయితే రాహుల్, హిమజ అండ్ అశ్వ అంటున్నారు. అసలు ఏంటి, అసలు ఎవడు ఏ పని చేయకుండా వీళ్ళ మీద కేకలేసే రాహుల్, ఇంకోటి అశ్వరెడ్డి అయితే ఏమీ చేయదండి, తినటం, అక్కడ కూర్చోవటం, ఓ స్మైల్ ఇవ్వటం. సమంత లాగా ఉంది అని ఎందుకు తీసుకున్నారో ఆ బిగ్ బాస్ హౌస్కి అర్థమే కాదు. ఇంకోటి ఆమె శివజ్యోతి ఉంది, ఆమె ఎంతసేపటి ఏడవడం తప్ప అసలు ఏమీ లేదు. తెలంగాణ ఓట్లన్నీ ఇది కూడా రాహుల్కి, శివజ్యోతికి, శ్రీముఖికి వస్తున్నాయి. శ్రీముఖి అంటే ఇప్పుడు అందరిలో మంచి టాలెంటెడ్, ఆవిడ ఇది ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కానీ ఆవిడ అంత తెలుసు. అసలు రాహుల్కి, శివజ్యోతికి ఓన్లీ తెలంగాణ ఓట్లు రావడం వల్లే వాళ్ళు ఉంటున్నారు. ఈసారి వెళ్తే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తారు డెఫినెట్గా, నా ఫీలింగ్. హాయ్ అండి, నా పేరు శ్రీకాంత్. నేను రోజు బిగ్ బాస్ చూస్తుంటాను. అందులో వచ్చేసి ఈసారి ఎలిమినేషన్ వరుణ్ సందేశ్ కావచ్చు, ఎందుకంటే ఆయన పెద్ద ఫ్రూటీ, అంటే ఫ్రూట్. ఎందుకంటే బిగ్ బాస్లోనే వాళ్ళే అనుకుంటున్నారు ఫ్రూట్ అని. అందుకే ఈసారి అనుకుంటున్నాను అలా ఉండి కూడా అనే ప్రయోజనం లేదు. అయితే కావచ్చు ఈసారి వరుణ్ సందేశ్ కావచ్చు. హాయ్, మా పేరు శ్రీనివాస్. బిగ్ బాస్ రెగ్యులర్ చూస్తుంటాను. ఈసారి ఎలిమినేట్ అయ్యేది హిమజ, ఆమె ఎక్కువ తినటం కూర్చోవడం తప్ప ఏం లేదు. అదేదో ఇంట్లో కూడా కూర్చోవచ్చు కదా. నేను మీ లహరిక. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో.